సూర్యా, శివాని ఎక్కడ? ఏమో, నేను వెళ్ళేసరికి నాకు ఆది మాత్రమే కనిపించాడు. శివాని ఎక్కడుందో కనిపించలేదు. ఆది కనిపించి శివాని కనిపించకపోవడం ఏంది? అరే ఆది, శివాని ఏమైనదిరా? తెలియదు నాన్న. చల్లటి ప్రదేశంలో కత్తి వేటుకి అయిన వాళ్ళ ఆర్తనాదాలకి దూరంగా ఉన్నావు. అది వదిలేసి సీమలో నీ ఇష్టం వచ్చినట్టు చేరి దర్జాగా తిరుగుదామని ఫారెన్ నుంచి ఇక్కడికొచ్చావా? నీలాంటి వాళ్ల వెచ్చటి నెత్తురుతో ఈ నేల తడుస్తూనే ఉండాలనేది మర్చిపోయావా? ఈ నేలకు కావాల్సింది నాలాంటి వాళ్ళ నెత్తురు కాదు, సీమని అల్లకల్లో చేస్తున్న నీలాంటి వాళ్ళ నెత్తురు. హే, అడుగు దూరంలో చావున్నా నీ మాటలో వణుకులేదు, కంటిలో బెదురులేదు. నీలాంటి వాళ్ళకి చావుని బహుమతిగా ఇవ్వాల్సిందే. అలా ఎలా? కావలసిన వాళ్ళందరూ కట్టగట్టుకొనొచ్చి నా ముందున్నారు. ఎవ్వర్ని వదలను, ఇద్దరిని పైకి పంపిస్తాను. సూర్య, నేను చేయదు. చెప్పేది ఆది నేను చేయదు. బావ, నేను చేయదు. అది శివాని ఎక్కడో చూద్దాం. పద పద బావ. బాబు, మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఆ శివయ్య నా కోసమే వచ్చాడు. వాడికి ఇప్పుడు నేను ఎదురుపడ్డానంటే ప్రాణాలతో మిగలేవడం. నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే ముందు దీని తల తగాలి, ఆ తర్వాత ఆ శాంబవంత చూడాలి. రే, చూస్తూ నిలబడ్డారేంట్రా, వెళ్ళండి. నా కత్తి కావాల్సింది నీ తల కాదురా, ఆ సునంద తల. దాన్ని కాపాడాలని అడుగు వేస్తే నీ తల తెగుద్ది. అయ్యా, వదిలేండి అయ్యా. లే, సునంద. కట్టిన ఉడుపుల బరువులు రక్షసాన రణరంగమే, తెగ నరుకు కత్తి కొ
వదిలేయండి. నా ఇంట్లో నా బతుకే కుక్క బతుకైపోయింది. ఆ శివయ్య నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థమై చావడం లేదు. ముయ్యండి నోరు. సునంద, ఎక్కడ దాక్కనుండవు. సునంద, 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 సునంద. సునంద ఇక్కడ లేదు అంటే ఖచ్చితంగా శ్యామ ఇంటికి వెళ్ళుంటది. సునంద, నువ్వెక్కడికి పోయినా నిన్ను ఇలా ఈడ్చిపెట్టేది లేదు. శాంభవి, నా శివాని ఎక్కడుంది? ఎక్కడ దాచవుతానని నాకు తెలీదు. ఆ మాట ఎవరికైనా చెప్పు, నాకు కాదు. నా శివాని ఎక్కడ దాచిపెట్టావు? తెలీదు అని చెప్తున్నానుగా. తీసుకొచ్చింది నువ్వే అయితే నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? అవును, నాకు తెలుసు. తెలిస్తే నీకు చెప్పాలా? ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా, ఆగు బాబా, ఆగు బాబా, ఆగు ప్లీజ్. శాంభవి, ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు? అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు కూడా ఆడదానివేగా ప్రెగ్నెంట్గా ఉన్న ఆడపిల్లని బాధ పెట్టడానికి నీకు మనసెలా వస్తుంది? శివానిని అలా బాధ పెట్టడం న్యాయం కాదు. ప్లీజ్ శాంభవి, ప్లీజ్ చెప్పు, ఎక్కడుంది, ఎక్కడ దాచావు? ఏయ్, నీకు అర్థం కావడం లేదా? తెలిసినా కూడా నేను చెప్పను. నిన్ను చెప్పవే. ఏం చేసినా భరించారని నా శివాని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నిన్ను వదలలే. చావో, చావవే. నువ్వు వేధిస్తుంది నా శివానినే కాదే, చిన్న కడుపులో ఉన్న నా బిడ్డని కూడా. అమ్మతనం ఆడతనం మర్చిపోయిన ఇలాంటి ఆడది బ్రతకూడదు. చావే, చావో, చావో. Thank you.
టైంకొచ్చి నా ప్రాణాన్ని సేవ్ చేశావు. వీడికి శివాని కావాలట. నా తమ్ముడికి దక్కనిది వీడికి ఎలా దక్కనిస్తాను? అలా ఎలా చేస్తాను? అందుకే వీడిని కూడా వాళ్ళ అన్న దగ్గరికి పంపిస్తున్నాను. నువ్వు నా అత్తయ్యని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది. కొడుకు లాంటి వాడిని చంపాలని చూస్తావా? ఏ తల్లిని ఇలా చేస్తుందా చెప్పు. నా తమ్ముడిని జీవోత్సవాన్ని చేసిన వీణ్ణి వీణి నేను ఎలా వదులుతాను? వీడి నా చేతిలో చావాల్సిందే. వీణ్ణి చంపేస్తాను. బాబు సూర్య బాబు హాస్పిటల్ తీసుకెళ్తారు. రండి బాబు రండి. పట్టండి బాబు. అది బాబా నీకేం కాదురా బాబా నీకేం కాదు. సంభవి నీకేం కాదు. నేను నీకేం కాదు. శివాణి బాబా సంభి శివాణి బాబా శివాణి సంభి ఎక్కో. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ శాంభవి. మా ఆదిబాబుకి ఎట్టుండది? డాక్టర్ గారు వచ్చి చెప్తారు, మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి. శ్రీ సార్ సార్ వదలండి సార్. మా ఆదిబాబుకి ఎట్టుండదు. సాంబే వదలై. సారీ బాబు. నువ్వే దేవుడవయ్యా, ఇట్లా చేసినావు. నేను బతుకుండి నా పెద్దయ్య బిడ్డ రక్తం కళ్ళు చూసేలా చేసావు కదయ్యా. కాపాడుకుందామని ఎంపడే వచ్చినా నాకైనా తగలకూడదా గుండు. ఆదిబాబు కిట్ట జరిగినదంటే మా పెద్దయ్య అమ్మ ఏమైపోతారు?
నిన్న కాక మొన్న పెళ్ళై రాది. రేపు మా పో పిట్ట పుట్టబోతున్నాడు. ఆ అమ్మ ఏడుండదో ఎట్ట ఉండదో అని తెలియక అల్లాడుతుంటే ఆదిబాబు కిట్టైనది ఏందయ్యా? ఆ కష్టం ఏదో నాకు రాకూడదా? ఆదిబాబిట్ట సావు బతుకుల మధ్య కొట్టుకుంటా ఉంటే నా గుండె సెరవ్ అవుతా ఉండది. ఇప్పుడు పెద్దయ్యకి నీలాంబరమ్మకి నా మామిట్ట చూపించాలి. ఇన్నాళ్ళకొచ్చిన నా పిట్టని ఇట్టా చేసిన వేంద్ర సాపి అంటే నా పెద్దయ్యకి నేనే సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి? ఇంత జరిగినా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదంటే అత్తయ్య మామయ్య బాధపడతారు. అలాగని అత్తయ్యకి మామయ్యకి ఈ విషయం చెప్పలేను. ఏం జరిగినా కాస్త ధైర్యంగా నిలబడగలిగేది, ఎదుటి వాళ్ళకి ధైర్యం చెప్పగలిగేది నీలాంబరి అత్తయ్య ఒక్కతే. తనకి ఈ విషయం చెప్పాలి. హలో, చెప్పు సూర్య. అత్తయ్య, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏవేనా అది గొంత అట్టా ఉండదేంది? అత్తయ్య, అది చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. అదిని షూట్ చేశారు అత్తయ్య. ఎవరు అది? కండిషన్ చాలా సీరియస్గా ఉంది అత్తయ్య. నువ్వు ఏడుస్తున్నావు అంటే అది మేము వినకూడని వార్త అయి ఉంటుంది. వద్దు, ఏం జరిగిందో చెప్ప మాకు. ఏం జరిగినా ఒంటిగా నిలబడే నువ్వే అట్టు ఉన్నావంటే అది విని మేము తట్టుకోలేం. వద్దు, ఆ మాట విని మేము సచ్చేకంటే ఎంత విషయం ఇచ్చి మా ప్రాణాలు తీసే తోడు పుట్టినందుకైనా మా రుణం తీర్చుకో. ఏందా మాటలు? ఏం జరిగిందో తెలియకుండా సావు గురించి ఆలోచిస్తా ఉండారా?
అది మన వినకూడని మాటే అయి ఉంటుంది. లేదంటే లేదంటే నీలాంబరి కళ్ళు తాడవు. ఏం జరిగిందో తెలియకుండా అన్ని మనం ఊహించుకుంటేట. నువ్వు ఏడుస్తా ఉంటే ఏమైనా అర్థం కాక అది భయపడి చస్తా ఉండదు. చెప్పు ఏమైనది? ఆది చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు వెళ్ళి నీళ్ళు పట్టరా అక్క. అక్క అక్క త్వరగా రా బావా. అక్క లేక అక్క భవని అక్క భవని అక్క భవని ఆది భవని చావు బ్రతుకుల మధ్య ఉండడం ఏంటి? నా బిడ్డకి ఏమైంది? ముందు ఆసుపత్రి పోదాం పదండి. లే పదండి. వాళ్ళు నిన్ను అడ్డుకోలేదా? అది వదిలేశారా? నీ మీద నాకున్న ప్రేమని ఎవరు ఆపలేరు శివాని. చివరిసారిగా ఒక మాట బావా, నా శివాణిని కలిశాక నన్ను క్షమించవండి. నా మాటగా చెప్పు బావా.